యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం హుండీలను ఆలయ అధికారులు లెక్కించారు. 25 రోజులుగా హుండీల్లో భక్తులు సమర్పించిన నగదు, బంగారం, వెండిని ఎస్పీఎఫ్ హోంగార్డుల భద్రత నడుమ కొండ కింద సత్యనారాయణ స్వామి వ్రతమండపానికి తరలించి లెక్కించారు. ఇందులో 2,32,22,689 రూపాయల నగదు రాగా 230 గ్రాముల బంగారం, 4 కిలోల 420 గ్రాముల వెండి వచ్చిందని ఈవో రామకృష్ణారావు చెప్పారు. అలాగే 593 US డాలర్లు, 65 UAE దిర్హామ్స్, 65 ఆస్ట్రేలియన్, 220 కెనడా, 10 సింగపూర్ డాలర్లు, 10 ఇంగ్లాండ్ పౌండ్స్, 122 సౌదీ అరేబియా ఒమన్, 400 రియాల్స్, 15 యూరోప్తో పాటు మరికొన్ని దేశాల కరెన్సీ వచ్చిందని ఈవో చెప్పారు. చైర్మన్ నరసింహమూర్తి పర్యవేక్షించారు.